నలుగురు వ్యక్తులు హైదరాబాద్ ను ఎలా దోచుకున్నారు? వందల కోట్ల విలువైన భూముల్ని పుణ్యానికి ఎందుకు పొందారు? అన్నపూర్ణ, రామానాయుడు, సారథి, పద్మారయ్య స్టూడియోల విలువెంత? వీటిల్లో జరిగే వ్యాపారం ఎంత? ఈ భూములతో ఎవరికి ఉపాధి లభించింది? తెలుగు సినీ తెర వెనక సాగిన భూ కుంభకోణాల్లో ఎవరెవరు ఏ పాత్ర పోషించారు? వీళ్ల సామాజిక వర్గం పొలిటీషియన్స్ చేసిన హెల్ప్ ఏంటి? హైదరాబాద్ లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతాల భూముల విలువ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఈ ఏరియాలో సొంతిల్లు కాదు కదా, కనీసం రెంటింట్లో కూడా ఉండలేనంత ఖరీదు. ఈ భూములన్నీ లోకల్ వాళ్లవే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇక్కడంతా నాన్ లోకల్ మహాశైలు ఉంటారు. ఈ నాన్ లోకల్లో కూడా కనీసం 50% మంది సినిమా వాళ్లు ఉంటారు. 30 ఏళ్ల కిందట బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన ఈ వేషగాళ్లు డిమాండ్ చేసి మరీ ఈ స్థలాలను అప్పనంగా పొందారు. వీళ్లకు సొంత సామాజిక వర్గానికి చెందిన పొలిటీషియన్లు అనుక్షణం అందుబాటులో ఉంటారు. మద్రాస్ నుంచి తీసుకురావడమే కాదు, మద్రాస్ కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పించారు. స్టూడియోలకు భూములు ఇప్పించడమే కాదు, నిర్మాణాలకు బ్యాంకుల నుంచి రుణాలు కూడా దగ్గరుండి ఇప్పించారు. ఓ సామాజిక వర్గ పొలిటీషియన్లు, సినిమా పెద్దలు కలిసి చేసిన కుట్రగా దీన్ని చెప్పుకోవచ్చు. స్టూడియోల్లో చిన్న చిన్న ఉద్యోగులుగా పనిచేసిన వాళ్లు బీరకాయ పీచు బంధుత్వాలతో హీరోలు, ప్రొడక్షన్ మేనేజర్లుగా మారి ఆ తర్వాత నిర్మాతలు, దర్శకులు, హీరోలుగా అవతారమెత్తారు. వీధి బాగోతాలు, ఇతర కళ్ళన్నీ పక్కన పెట్టి జనాలు కూడా సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఈ కారణంగా మద్రాస్ నుంచి వచ్చిన ఈ మహానుభావులకు స్టూడియోలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం భూముల్ని నామినల్ ధరకు దారాదత్తం చేసింది. దీన్ని అదనుగా చేసుకుని అప్పటికే వెండి తెరను ఏలుతున్న ముసలి హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇక్కడ తిష్ట వేశారు. అసలే పెట్టుబడి విలువ తెలిసిన వాళ్లు, ముందు చూపు కూడా ఉన్నవాళ్లు కాబట్టి హైదరాబాద్ లోకల్ పీపుల్తో కలిసి ఉండకూడదు అనుకున్నారేమో. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సర్ఫేకాస్ ల్యాండ్ ఎక్కువగా ఉన్న జూబ్లీ, బంజారా హిల్స్ ను ఎన్నుకున్నారు. చలనచిత్ర రంగంలోని స్టూడియోల భూములన్నీ ప్రజల ఎముకల గూడులోంచి లాక్కున్నవే. మరికొన్ని భూములను సబ్సిడీ రూపంలో పొందారు. రాజధానిలో నెలకొల్పిన స్టూడియోల్లో ప్రభుత్వం ద్వారా భారీగా లబ్ధి పొందింది అన్నపూర్ణ స్టూడియోనే. 1975లో 22 ఎకరాల భూమిని గౌరవనీయులైన అక్కినేని గారు తీసుకుని దానికి ఆయన భార్య గారి పేరు పెట్టుకున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ పద్మారయ్య పేరుతో 1983లో 9.5 ఎకరాలు తీసుకున్నాడు. సినిమాను ఫక్తు వ్యాపారంగా మార్చి అన్ని భాషల్లో సినిమాలు తీస్తున్నానని చెప్పుకుంటూ తిరిగే దగ్గుపాటి రామానాయుడు అనే సుప్రసిద్ధుడు 5 ఎకరాలు తీసుకుని తన పేరు మీదే వ్యాపార కేంద్రాలు నిర్మించుకున్నాడు. సినిమా పరికరాలను గంట చొప్పున రెంటుకు ఇచ్చుకునే ఆనంద్ సినీ సర్వీస్ అనే సంస్థ కూడా 2001లో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి పొందారు. మద్రాసులో సినిమాలు తీసి హైదరాబాద్ లో వ్యాపారం చేస్తున్న ఎల్వి ప్రసాద్ కుటుంబం ఐమాక్స్, ప్రసాద్ ల్యాబ్ సంస్థల కింద 10 ఎకరాల భూమిని అప్పనంగా పొందారు. ఇండస్ట్రీలో ఈ వివక్షత మాత్రం జరిగింది, ఒకే ప్రాంతం వాళ్ళకి ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వాళ్ళకి మాత్రం ఎలాంటి స్థలం ఇవ్వడం కానీ ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేయలేదు. ఇచ్చినవి కూడా వాళ్ళు ఆ పర్పస్కి వాడుకోవాలి. ఆ పర్పస్కే కాకుండా ఇతరత్ర వేరే కమర్షియల్ సినిమేతర ఏదైతే నువ్వు ప్రాజెక్టులు సబ్మిట్ చేయదుందో, ఏదైతే నువ్వు అగ్రిమెంట్ కాలేదో వాటికి కూడా వాడుకోవడం, వాటిని కూడా ఆ రకంగా అదనంగా కొంత ఆదాయం సంపాదించే ప్రయత్నం చేశారు. ఇక ముసలి హీరోలతో చెట్ల చాటున గంతులేయించిన రాఘవేంద్రరావు దర్శకేంద్రుడికి టీడీపీ ఆఫీస్ ఎదురుగా 20 గుంటల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. దీంట్లో ఈయనగారు సినిమాక్స్ అనే మల్టీప్లెక్స్ థియేటర్ కట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. వీళ్లే కాదు, సంగీత దర్శకుడు చక్రవర్తికి 20 గుంటలు, కృష్ణమోహన్ కి 20 గుంటలు, ప్రకాష్ అవుట్డోర్ కి 20 గుంటలు, ఎంఎస్ రెడ్డి శబ్దాలయ్య 1984లో 20 గుంటల ఖరీదైన భూమిని ప్రభుత్వం నుంచి పొందారు. ఇదిలా ఉంటే
ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిన రామోజీ ఫిల్మ్ సిటీపై ఎన్ని విమర్శలు ఆరోపణలు ఉన్నాయో తెలిసిందే. వచ్చి విపరీతమైన రాయితీలు పొందడమే కాకుండా, అంటే ఇప్పుడు కృష్ణ ఉన్నాడు ఉదాహరణకి, ఆయన ఒక 10 ఎకరాలు ఇచ్చినాడు. పేదోడా కృష్ణ, స్టూడియో కట్టుకోలేడా? ఇట్లా చూసినప్పుడు మొత్తం ఒక 4-5 కుటుంబాలకి, మీరన్నిటికీ ఒక సామాజిక వర్గానికి, ఈ సామాజిక వర్గమే సినిమా రంగంలో ఉంది, కమ్మ సామాజిక వర్గం సినిమా రంగంలో ఉంది. సర్కారు నుంచి భూములు పొందిన తంతులో ఓ బహిరంగ రహస్యం ఉంది. సినిమాల పేరుతో కట్టకట్టుకుని భూముల్ని పొందిన ఈ మహానుభావులంతా ఒకే సామాజిక వర్గానికి, ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి హయాంలోనే అడిగి నోడికి అడిగినంత భూమిని పలహారంగా పంచిపెట్టారు. అంటే అటు ఇచ్చినవాడు ఇటు తీసుకున్నవాడు ఒకే కులం ఒకే ప్రాంతం అన్నది ముక్కున వేలేసుకునే నిజం. ఒక్క ఏఎన్ఆర్ తప్ప మిగిలిన వారంతా టీడీపీ హయాంలో, అంటే 2 దశాబ్దాల కాలంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లను చుట్టుముట్టారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన భూములే కాదు, చుట్టుముట్టు ఉన్న భూముల్ని కూడా సార్లు కబ్జాలు పెట్టారు. తమ సినిమా గ్లామర్ ను ముందు పెట్టి కబ్జా చేసిన భూముల్ని కూడా రెగ్యులరైజ్ చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక పద్మాలయ స్టూడియోనైతే ఏకంగా జీ గ్రూప్ వాళ్లకు అమ్మకానికే పెట్టారు. అడ్డగోలుగా పొందిన ఈ భూమిని అక్రమంగా అమ్ముకుని రాజకీయ పార్టీ అండదండలతో వేల కోట్లు వెనకేసుకున్నారు పద్మాలయ స్టూడియో సూపర్ స్టార్ ఎల్వి ప్రసాదే కానీ, పద్మాలయ వాళ్ళే కానీ, అన్నపూర్ణ వాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీ ప్రొఫైలే కానీ ఇవన్నీ తెలుసు. ఆ దాని పద్ధతిగా వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చిన పద్ధతిగా ఎన్ని ఎకరాలు కావాలో అన్ని ఎకరాలు ఇవ్వాలి. అయినా ప్రతి దగ్గర మనం అడిగి ఎక్కువ స్థలం అడిగినా ఇచ్చినాం. మనం ఇచ్చిన స్థలం ఎందుకు గురించి, ఏ పర్పస్కి అయితే ఇచ్చినో ఆ పర్పస్కి వాడుకోవాలి. ఈ ప్రాంతంలో భూములు తీసుకుని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్న ఈ సినిమా బాబులకు ఈ ప్రాంతంపై కనీసం కూడా కనికరం లేదు. ఇక్కడి కళాకారులకు అవకాశాలు రానివ్వరు. కిందో మీదో పడి ఎదుగుదామంటే ఎదగనివ్వరు. ఇక్కడి వాళ్లకు కనీసం స్టూడియోలకు, థియేటర్ల నిర్మాణానికి ఎకరం కాదు కదా, 100 గజాల భూమిని కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఇక్కడ స్టూడియోలో హీరోలు, నిర్మాతలు, దర్శకులు అంతా నాన్ లోకల్. ఊర్చేటోళ్ళు, లైట్లు మోసేటోళ్ళు మాత్రం లోకల్ జనాలు. లోకల్ వాళ్ళు నాన్ లోకల్గా బతకడం ఒక సినిమా ఇండస్ట్రీలోనే సాధ్యం. యోగి, V6 న్యూస్.